ايه رمش؟ యో సత్తనా నీ కొడుతున్నా అయినా బాగా పోతాయి. కాడ ఎక్కినప్పుడు తక్కువ దీనికి కారణం నేను రెండు తెలుసుకున్నది ఏంటంటే, ఒకటేమో పొలాలలో రకాలు ఎక్కువ, రెండవది ఏమైతుంది మునుపు ఈ సిలిండర్ లేనప్పుడు ఈ తాగుబోతలు ఇట్లా అన్ని పట్టుకపోదు తిన్నారా, అన్ని పట్టుకపోక కూడా ఈ గిట్ట తంటగానే కింద కాలుకుంటా వస్తుంది. తగినకే మీదనేమో ఎండి ఉంటాయి కాబట్టి ఇది ఎందుకంటే నేను మొన్న ఎల్లూరుకి పోయినా ఇంద్రవాళ్ళు చూసినాము, సింగారావుపేటల అల్లీపూర్లో ఈడ గాడని కాదు ఇట్లా చాలా ఊర్లలో అవుతున్నాయి. దీనికి కొన్ని జాగ్రత్తలు మరి మన రైతులు కానీ గౌడనలు కూడా తీసుకోవాలి. ఇక్కడ ప్రభుత్వ పరంగానే మొత్తం కాదు, ఎందుకంటే నేను నిన్న చలిగాల దగ్గర మ్యాంగో మార్కెట్ దగ్గర చూసిన కాలబెట్టిరు పొలాలు గాలుతాస్తున్నాయి. కొద్దిగా అయితే మ్యాంగో మార్కెట్ దానికొస్తుంది, ఫైర్ ఇంజిన్ వచ్చి ఆడికెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి పైప్ వేసి, మార్కెట్లో పైప్ ఎంత ఉంటుంది, 25 ఇంచ్ పైప్ ఉంటుంది, ఎంత మోటార్ వేసి వాడు కింద మీద పడుతున్నారు. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు వస్తూ కూడా చూసినాం, ఇంత చిత్తడి ఇంత ఉండగా కూడా అడవిలో ఇక చెప్పాలి, ఇక మంట పెట్టినారు ఎందుకు పెట్టినారు అనేది చెప్పుకుంటే నవ్వుతుంది. కానీ మనదేమో బాధ, ఏదో కడుపుకైతుంది, ఆడ మంట పెడితే కడుపు నిండుతో లేదో తెలియదు, కానీ చేప కలుసుకుంటుంది పెట్టాడు, చేప కలుసుకుంటుంది. ఈ అజాగ్రత్త వల్లే మరి ఇవైతున్నాయి. దీనికి అయితే నేను ఒకటేందని చెప్పేది, అన్ని వాతావరణాలలో కూడా నేను కలెక్టర్ గారికి ఉత్తరం ఇచ్చిన, ఎట్లయితే జంగళల్లో కాంట్రూర్ కంటకాలు తవ్వుతున్నారో ఈడ కూడా కొంచెం చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఇక్కడ రోడ్డు ఎట్లెట్లుండదు అట్లా అటు ఇటు గాలే కంటిన్యూ అయింది. మొన్న కన్నాపూర్లో కూడా చూస్తే రోడ్డు కవతలు అసలే కాలేదు, రోడ్డు కవతలు కాలేదు, అంటే చిత్తడి లేక కాలలేదు, చిత్తడి ఉంటే ఈ పక్క కూడా పోవు కన్నాపూర్. అంటే ఇక్కడ చేయాల్సింది అంటే రెండు, ఒకటేమో కొద్ది కందకాలు కొట్టించుకోవాలి, రెండవది ఆ కందకాలలో మళ్ళీ చిత్తడి పడకుంటే కొంత మీరు సాఫ్ చేసుకోవాలి, లేకపోతే ఉపాధి ఆమె ఏదో దాంట్లో చేసుకోవాలి, లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వ పరంగా నా వంతుగా ఖచ్చితంగా ఇప్పుడు మీదే ఏదైతే సొంత భూమి ఉన్నదో అందులో మీరు గిరకతాలు పెట్టుకుంటా అంటే నేను ఖచ్చితంగా రేపటి నాడు హరితహారంలో ఉచితంగా ఇప్పిస్తా, లేకపోతే నా ఎమ్మెల్యే నిధుల నుంచి కానీ గౌరవ ఎంపీ కైతక్క గారు తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో వెళ్తాను నమ్మకం ఉంది. వారి నిధులతో కానీ తప్పకుండా తాటి మొక్కలు ఇప్పించడమే కాదు, ఉపాధి హామీ పథకం కింద గుంత తవ్వి పెట్టి నీళ్లు పోసే పథకం ఉంది. అంటే ఒక చెట్టుకు 21 రూపాయలు ఇస్తారు, చెట్టు పెట్ట 21 రూపాయలు 10 పైసలు ఇస్తారు, ఆ పెట్టే పథకంలో దీన్ని అనుసంధానం చేయిస్తారు ఈత చెట్లు తాటి చెట్లు.
ముఖ్యంగా తాటిబాణాలు గిరికతాలు బాగా కలొస్తుందని చెప్పి తెలిసింది. కొలువాయి సొసైటీ సభ్యులు మీరు చాలా పెద్ద మొత్తంలో ఉన్నారు, తప్పకుండా నా వంతుకు సహాయం ఉంటుంది. దాని 4 ఎకరాలు ఏదైతే మీ సొంతం ఉండదో అక్కడ బోరింగ్ కానీ దానికి మోటారు అవన్నీ కూడా ఇప్పిస్తా. మరి ఇలా కాల్తా కాల్తా పోతుంటే ఈ అజాగ్రత్త వల్ల ప్రభుత్వం పూరించలేనంత నష్టం ఇక్కడ జరుగుతాం. ఎందుకంటే నేను ఇంతకుముందే వస్తూ సీనియర్ నాయకులు రామచంద్రరావు గారికి రమణ గారికి కూడా చెప్పిన, నేను అక్కడికి వెళ్ళినప్పుడు కన్నాపూర్ గ్రామంలో ఈత తాడి చెట్లతో పాటు పొలాల పక్కన ఉన్న కరెంటు మోటార్లు అవన్నీ కూడా కాలి కాబట్టి మరి ఇక్కడ కూడా కాలి కాబట్టి రైతులు కూడా ఎల్లవేళ అప్రమత్తంగా ఉండాలి. గడ్డి పైకి మిషన్లతో గాలబెడుతున్నారు, ఆ గడ్డి గాలబెట్టడం వల్ల అంటుకుంటా ఉంది, ఎక్కడో అక్కడ జాగ్రత్తగా ఉండాలి, రైతులకు కూడా నష్టమవుతుంది. మన కన్నాపూర్లో 20 మూటలు కాలి, ఇక్కడ కూడా 20 మూటలు కాలి. మరి 20 మూటలు అంటే దాదాపు కొన్ని లక్షల నష్టం. మరి ఈ లక్షల నష్టం ఏ ఇన్సూరెన్స్ కానీ దేంట్లో కూడా కవర్ కాదు. కాబట్టి ఈ ఎండాకాలం మరి ముఖ్యంగా ఇంకొక 10-12 రోజులు అవుతుంది, రోజు రేపు 25 వస్తున్నది, అప్పటి వరకు కూడా నిప్పు పడకుండా చూసుకోవాలి. ఇప్పుడు మా కళ్ళ ముందే ఇంతకాలంగా ఇంత చిత్తడి ఉండగా చేపలు కాల్చుకుంటామని ఇద్దరు పిల్లగాళ్ళ మంట రాజేస్తుంటే మన నాయకులు లొల్లు పెట్టారు. మంట రాజేసింది గాలికి పోయి అల్లబడుతుంది, ఒక మిరుగు పడితే చాలు. కాబట్టి ఇటు గౌడన్నోళ్ళు మీ సొసైటీల ద్వారా ఇది అలా కొలవాలి చెప్తున్నాను కాదు, మీడియా ద్వారా ప్రతి చోట తెలవాలి, ఈ చిత్తడి లేకుండా చూసుకోవాలి. ఈ తాటి మట్టలు అవన్నీ ఉంటాయి కూడా ఒక దగ్గర వేసుకుంటే ఎవరో సిలిండర్ లేని వాళ్ళని తీసుకుపోతారు. మీరు కూడా కొద్ది ఎంకరేజ్ చేసి తీసుకుపోమని చెప్పాలి, దాంతో కూడా ప్రాబ్లం అవుతుంది. అట్లనే ఈ రైతులు పొలాలు కలబెట్టద్దు, వాన పడ్డాక దున్నుకుంటే అలానే మురిగి రేపట్నాడు లాభం అవుతుంది. ఆ కాలబెట్టడం వల్ల క్రిములు కీటకాలు ఎన్నో జీవాలు చచ్చిపోతూ ఉన్నాయి, కాబట్టి రైతులను కూడా నేను కోరేది ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా మొదటి విషయం రైతులు కానీ గౌడన్లు కానీ అప్రమత్తంగా ఉండండి, ఎప్పుడు ఎక్కడ కూడా నిప్పు పడకుండా. ఎవరైనా బీడో సిగరెటో మీకు అల్లాదని ఖర్చు వాళ్ళు ఉంటే ముందే చెప్పు వాళ్ళకు, అరే తమ్మి నువ్వు జబ్బులే వారేసావు అని చెప్పి. రెండోది రైతులు కూడా గడ్డి కాలబెట్టే ప్రయత్నం చేయొద్దు, ఎందుకంటే ఎకరాలకు ఎకరాలు వెళ్ళిపోతుంది వాళ్ళ పొలం. 1 ఎకరమో 2 ఎకరాలు అగ్గిపెట్టుకుంటా అంటే తర్వాత ఆపే పరిస్థితులు లేదు, లేకుండా వెళ్ళిపోతుంది. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు, ఒకటేమో కింది వరకు కోసేవాళ్ళు, రెండోది గతంలో పశు సంపద ఎక్కువ ఉండేది, ఒకవేళ పశు సంపద నష్టమైంది కాబట్టి తగ్గింది కాబట్టి ఈ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఎందుకంటే ఒక 1-2 ఫైర్ ఇంజన్లు అంత మాత్రాన మనకు ఆగదు. వాటి దయచేసి నేను కోరుతా ఉన్నా మీ అందరు కూడా కొన్ని జాగ్రత్తలు, ముఖ్యంగా అగ్గి పడకుండా తగలబడకుండా తీసుకోండి. రెండవ విషయానికి వస్తే మీకు ఏదైతే ఈ తాడి చెట్లు ఇతర చెట్లు కాలనీయో ఆ నష్టం పూరించడానికి ప్రభుత్వ పరంగా రేపటి నాడు గిరికతాలను ఉచితంగా ఇప్పిస్తా, అదేవిధంగా వాటిని పెట్టడానికి కూడా నేను హరితహారంలో అనుసంధానం చేసి మీకు రూపాయి తెలియకుండా చేయిస్తా. కానీ ఆ తర్వాత మాత్రం కొంత కాపాడుకోవాలి. వాస్తవానికి ఆ తర్వాత కూడా మీరు నీళ్ళు పోసుకుంటామంటే ప్రభుత్వం డబ్బులు ఇస్తూ ఉంది, ₹5 చెట్టుకి ఇస్తూ ఉన్నది సంవత్సరం దాకా నేను. కాబట్టి ఒక 2 సంవత్సరాలు కాపాడుకుంటే బాగుంటుంది. నేను బోరు మోటార్ కూడా తప్పకుండా నిధులు రంగానే తప్పక చేస్తాను.